మరి లివర్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందండి? మేడం, లివర్ ప్రాబ్లం అనేది చాలా రకాల కారణాలతో వస్తుందండి. ఏంటంటే ఇది, ఎందుకంటే మొత్తం వ్యాధులు పుట్టాలన్నా వ్యాధులు పోవాలన్నా కడుపే కారణం అవుతుందంటారు పెద్దవాళ్ళు. అంటే పొట్ట ద్వారానే వ్యాధులు పుడతాయి, పొట్ట ద్వారానే వ్యాధులు పోతాయి అని చెప్పేసి అంటారు. అంటే అబ్డమిన్, ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ క్రియేట్ ద డిసీజెస్. సో అటువంటి ఆ డైజెస్టివ్ సిస్టమ్ని మేనేజ్ చేసేటటువంటి లివర్కి మనం తీసుకునే ఆహారం, మెయిన్గా మనం తీసుకునేటటువంటి ఆహారం దానిపైన ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునేటటువంటి వాళ్ళు, ఆల్కహాల్ అనేది లివర్కి చాలా బరువు అయినటువంటి వ్యవహారం. అంటే రెగ్యులర్గా ద ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ లివర్ పైన బరువు పడుతూనే ఉంటుంది. తన యొక్క పనితీరు తనకు చాలా బర్డెన్ అవుతూ ఉంటుంది. సో రెగ్యులర్గా ఆల్కహాల్ కన్జ్యూమ్ హై క్వాంటిటీలో తీసుకునేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా లివర్ యొక్క పనితీరు తగ్గిపోతుంది. మరి ఆల్కహాల్ తీసుకొని వారిలో ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆల్కహాల్ తీసుకుని వారిలో కూడా మేడం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని డ్రగ్స్, మెడికల్ డ్రగ్స్ వాడేటప్పుడు ఈవెన్ మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా మంది పారాసెటమాల్ వాడుతూ ఉంటారు. చిన్న తలనొప్పి వచ్చినా కూడా పారాసెటమాల్ వేసుకోవడం, జ్వరం వచ్చింది అని ఒళ్ళు వేడిగా అనిపించినా కూడా పారాసెటమాల్ వేసుకోవడం, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈవెన్ పారాసెటమాల్ అనేది చాలా లివర్ని డిస్ఫంక్షన్ చేయడంలో చాలా చాలా ప్రభావవంతమైనటువంటి రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఇంకా డ్రగ్ ఇవి వాడడం అయితేనే, మన ఆహారంలో ఎక్కువగా డైజెషన్కి ఎక్కువ కష్టమైనటువంటి డైజెషన్కి సంబంధించినటువంటి మనం ఆహారం, ఇది మురగబెట్టినటువంటివి, పిజ్జాలు, బర్గర్లు, రకరకాలైనటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ కూడా లివర్కి ప్రమాదకరమైనటువంటి. సో ఈ రకరకాలైన కారణాలు కలిపి దాని యొక్క పనితీరును మందగించడంలో తోడ్పడుతూ ఉంటాయి. సహాయం చేస్తూ ఉంటాయి.